ప్రతి స్త్రీ తన తల్లి కాలం కోరుకుంటుంది మాతృత్వం అది స్త్రీకి వరం అంటారు ఎందుకంటే ఒక బిడ్డ పుడితే ఆ తల్లి ఆ తాను పొందే ఆ ఆనందం ఆ అనుభూతి ఇంక దేంట్లో పొందం ప్రేమించి బాగా ప్రేమించి గాఢంగా ప్రేమించి ఒక ఒక పెళ్లి చేసుకుని నవ్వుకున్నాం ఆమె చేసుకున్న ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆ గాఢంగా ప్రేమించిన భర్త మీద కంటే ఈ పుట్టిన బిడ్డని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని ఆ కళ్ళలో చూసి చీచీ అంటూ మా నవ్వి ఆ నవ్వులు నవ్వుతుంటే కూ అంటుంటే ఆమె పొందే తన్మయత్వం భర్త సాన్నిహిత్యంలో కూడా పొందదు అంత ఆనందం పొందుతుంది స్త్రీకి పిల్లలంటే చెప్ప చెప్పలేనంత చెప్పంతే కాదు తాను పొందే ఆ మధురమైన అనుభూతి చాలా గొప్పది అనమాట వాత్సల్యం అంచేత ప్రేమ కంటే వాత్సల్యం గ్రేట్ ప్రేమ ప్రేమ కంటే వాత్సల్యం గొప్పది అంటే ఏది గొప్పది రెండిట్లో అంటే ప్రేమ గొప్పదే ప్రేమ కంటే ఒక అంటే దృఢ వాత్సల్యం ఒక దానికి అంతులేదు ఆ బిడ్డది ప్రేమించిన వాడు పక్కన పొందే అనుభూతి కంటే ఒక బిడ్డను కని ఆ బిడ్డను తను ఒళ్ళో తీసుకుని ఆ బిడ్డకి పాలిస్తూ ఆ బిడ్డకి ముఖంలో చూస్తూ ఆ స్త్రీ పొందే ఆనందం తృప్తి తృప్తి హాయి ఆనందం చెప్పలేనంత అంటే ప్రేమ గొప్పదా వాత్సల్యం గొప్పదని ఆ వాత్సల్యం గొప్పది ఆ బిడ్డ మీద వాత్సల్యం పుత్ర బిడ్డ ఆశ్చర్యం శిశువు మీద వాత్సల్యం వాడ అంచేత ఇప్పుడు మరి ఆయన సరిగ్గా పని ఆయనకి స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉందో హార్మోన్ డిఫెక్ట్ ఉందో లేకపోతే హైపో దీని లేదంటే హైపోసెక్షువాలిటీ అంటాం ఈ హైపోసెక్షువాలిటీ వాళ్ళకి సెక్స్ డ్రైవ్ తక్కువ ఉంటుంది వీళ్ళు దీని దీనికి కారణం అంటే మైండ్ సెట్ వాళ్ళ మనసు మదన్ నుంచి వాళ్ళకి అరంగా ట్యూన్ అవ్వదు సెక్స్ విషయంలో సెక్స్లో పాల్గొనే విషయం కానీ సెక్స్లో ఆనంద పొందడం కానీ అంతా కూడా మనసుకు సంబంధించింది ప్రతిదానికి మనసు స్పందించడం కావాలండి వీళ్ళకి ఆ సెక్స్ పరిగా స్పందించేది ఉండదు ప్రతిదానికి ఒక ఉండాలి ఒక పాటలు పాడు ఉంటారు ఒక చక్కగా పాడుతుంటారు కొంద పాడు ఉంటారు వాళ్ళ ఆ దాంట్లో ఏంటంటే ఆ మనసు ఎప్పుడు వైబ్రేట్ అవుతుంటుంది ఆ సంగీతంతో మనసు వైబ్రేట్ అయి ఉంటుంది ఎక్కడున్న ఎక్కడున్న మనసు ఏ క్షణంలో ఎలా ఖాళీగా ఉన్నా సరే ఆ మనసులో ఆ పాట అలా మూగుతూనే ఉంటుంది వైబ్రేట్ అవుతుంటుంది వైబ్రేట్ అవుతుంటుంది వాళ్ళ దా నిరంతరం దాంతో ట్యూన్ అయి ఉంటారు ఎప్పుడు మీరు ఒక సంగీత సాధకుని తీసుకోండి ఎవరు తీసుకోండి అలా ఒక ఆర్టిస్ట్ అనుకోండి అప్పుడు వాళ్ళ మనసు అలా ట్యూన్ అయి ఉంటుంది అలాగని సెక్స్ అనేది కూడా ట్యూన్ అయి ఉండాలి చూ చేసుకునే తప్ప ఏదైనా సరే సాధన చేయందే ఆలోచించండి మనసు పెట్టందే అది ఎంత గొప్ప లవర్ అయినా సరే పట్ట భార్య మీకు లవర్ లవర్ పేరు ప్రేమించాడంతే ప్రేమించాడు కానీ పూర్తిగా ప్రేమించలేదంట వాడు అజేత ఇప్పుడు అమ్మాయిని ప్రేమించి పెడి చేసుకోండి అది చేసుకోండి ఎంత గొప్పవాడైనా సరే అతను అంత బిజినెస్ మీద మనసు అంతే లగ్నం అట్లా మరి ఎప్పుడు పదిహేను రోజులకు నెల రోజులు పరుగులు కలిపి ఎక్కడ వస్తుంది నెలకి ఒక్కసారి అన్నం విడుదలొస్తుంది స్త్రీలో ఒక్కసారి అన్నం విడుతుంది ఆ ఒక్క విడుదల అన్నానికి కూడా వీర్యకాణంతో కలిసి శక్తి కేవలం పన్నెండు గంటల నుంచి ఇరవై నాలుగు గంటలు ఉంటుంది అంతే ట్వల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ నాట్ డేస్ ట్వెల్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ ఈ టైంలో సెక్స్లో పాల్గొంటేనే ఆమెకు అర్థం వస్తుంది ఈయనెప్పుడో మహారాజు పది రోజులకో పది రోజుల కనిపెక్క వస్తుంది ఆరు రోజులు పాల్గొననుకోండి వీడు ఈయన అందుకే రాలేడికి వీడికి ఏమో బిడ్డ కోసం కొట్టుకుపోతుంది తాహతాలు ఆడుతుంది ఆయనకి ఈ తాహతాలు లేదయ్యా సెక్స్ గురించి ఆలోచన లేదు మైండ్ ట్యూన్ అవ్వట్లేదు ఆ మైండ్ నేను చూన్ చేసుకోవట్లేదు ప్రతి వాడు పెళ్లి చేసిన ప్రతి వాడు కూడా ఎంత ఎంత వెగవాడైనా సరే వాడు అంత ముందు వాడు ఎంత పెద్ద ఆటగాడవచ్చు పాట కాడవచ్చు ఇంకోటి నాటకాలు గడవచ్చు ఇంకోటి ఉద్యోగస్తులు కావచ్చు ఇంకోటి కావచ్చు ఎవబడైనా సరే పెళ్లి అయిన తర్వాత తప్పకుండా మనసుని తిప్పుకు నారంగా మళ్లించుకోవాలి పెళ్లి చేసేసుకున్నారు ఘనంగా లక్షల కోట్లు బిడ్డలు పెళ్లి చేసుకున్నారు మనసు మాత్రం మళ్లించుకోవట్లేదు వాడు యాదవ్ నార్మలే వాళ్ళ ఉద్యోగ వ్యాపారాలు వాడు అన్నీ కూడా అలాగే వాడి వృత్తి అంత అలాగే ఉంటుంది వీడి భార్య మీద మనసుని మళ్లించుకోవట్లేదు మళ్లించుకోవాలి ఏదైనా సరే మనసు మనసు మళ్లించుకుంటేనే అది జరుగుతుంది ఇది చేయడు వీడు ఊరు కూడా ఎక్కది రాదు ఇది సెక్స్ అయినా సరే దాని గురించి ఆలోచిస్తుంటేనే మనసు ట్యూన్ చేస్తుంటేనే దాంట్లో తృప్తి పొందడం ఉంటుంది దాని మీద ఆసక్తి పెంచుకోవడం ప్రతి దానికి ఆసక్తి పెంచుకోవాలండి ఏ విషయం సరే మీరు ఏ వృత్తిని ఎంచుకోండి ఆసక్తి కలిగించుకోవాలి ఆసక్తి లేకపోతే ఎంత గొప్ప ఎంత వాడికి ఎంత స్కిల్స్ ఉన్నా సరే బేస్ట్ ఆసక్తి కావాలి ఆసక్తి కలిగించుకోవాలి వీడు భార్య మీద ఆసక్తి కలిగించుకోవట్లేదు రావట్లేదు అందుకే వాడికి బిడ్డ పోవట్లేదు అది ఎప్పటికైనా సరే వాళ్ళిద్దరికి ఏం చేయాలంటే డాక్టర్కి వెళ్ళి కౌన్సిలింగ్ పొందాలి కౌన్సిలింగ్ పొంది ఎట్లా ఆసక్తి కలిగించుకోవాలి ఆసక్తి ఏం చేయాలంటే ఏం లేదండి ఆయన బిజినెస్ పక్కనబెట్టి కొద్ది ఎక్కువ టైం ఈ గడపాలి ఇద్దరు కలిసి బయటికి వెళ్ళాలి విహారయాత్రకి వెళ్ళాలి ఎక్కడో వెళ్ళాలి వెళ్ళి ఇద్దరి మధ్య ఇంటిమసీ ఇంటిమసీ అంటాం ఆ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ వాడు వాడు తన ఏదో నా భార్య అంటాడు కానీ తన మనసులో అన్నది అమ్మాయి అనుకోడు తన మనసులో తీసుకోవట్లేదు అంతే భారీ ఓనింగ్ ఆమె ఎలా అయితే ఓనింగ్ చేసుకుంటాం ఇత కూడా ఓనింగ్ తన సంతనాన్ని చేసుకుని ఆ దాంట్లో ఒక ఆమెతో కదా హాయిగా ఆనందంగా తృప్తి పొందాలని ఒక తహతహాయిలో కావాలి అది లేదు చాలా మందిలో జరుగుతుంది ఈ రోజులు అందులోనూ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ కానీ రకరకాల వృత్తి వ్యాపారాలు ఉన్నాలు కానివ్వండి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు భార్య ఇంట్లో కేవలం ఓ షోరూంలో షో కేసులో బొమ్మరావు ఉంటుంది షో కేసులో బొమ్మే ఇప్పుడు పెళ్ళాం నేను పెళ్ళి నాకు భార్య ఉంది అందమైన భార్య ఉంది చెప్పుకోవడానికి తప్ప వాడు దాన్ని దాని షో బొమ్మ స్త్రీ అనేది షో కేసులో బొమ్మ కాదు చక్కగా ఇద్దరు హాయిగా అది ఎక్కువ టైం పెట్టాలి తిరగాలి చెయ్యాలి అప్పుడు వాళ్ళ దీని మధ్య ఆ ఇంటిమసీ ఆ ఇంటిమసీ డెవలప్ ఇంటి మసి డెవలప్ చేసుకో అది లేదండి అది వింటలేదు చాలా అందుకనే వైఫ్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలే రిలేషన్ డబ్బు తినడం తగాదాలు రావడం ఒకరికి పట్టించుకోకూడదు ఇవన్నీ ఉంటున్నాయి అంటే ఇప్పుడు ఈయన ఇప్పుడు ప్రస్తుతం గుర్తించి ఆమెతో మనసు పంచుకొని పేరు చేసుకుని ఒక ఆనంద పొందడానికి కృషి అని చేస్తే అప్పుడు తప్పకుండా పెట్టబొడతాయి హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ అప్డేట్ కోసం చేయండి ఇండియా అలాగే లైక్ అండ్